హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎస్కే హోమ్ స్వీట్ హోమ్ అవర్ హోమ్ ఈ రోజుల్లో ఎక్కువ శాతంగా చాలామంది బాధపడుతుంది ఆరోగ్య సమస్యలతోనే ఎంత డబ్బున్నా సరే ప్రతి ఒక్కరికి ఆరోగ్య సమస్యలు అనేవి ఉంటానే ఉన్నాయి మనిషి సంపాదిస్తున్న ప్రతి ఒక్క రూపాయి ఎక్కువ శాతంగా వాళ్ళు వాళ్ళ ఆరోగ్య సమస్యల్ని తీర్చుకోవటానికే ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉన్నారు అయితే ఈరోజు మనం ఈ వీడియోలో ఒక అద్భుతమైన చెట్టు దాని ఆకుల్ని మనం ఏ విధంగా వాడుకుంటే మనకున్న ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎట్టే తీరిపోతాయో ఇప్పుడే మనం తెలుసుకుందాం మనిషికి ఎక్కువ శాతంగా ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా మనం ఈ ఆకుని వాడితే మనకి ఇంట్లోని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం ఇంట్లోనే పరిష్కరించుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం కానీ దానికైనా ముందు మీలో ఎవరైనా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి దాంతో మేము పెట్టే ఎంతో ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీ దగ్గరికి వచ్చేస్తుంది మీకు తెలుసా ఫ్రెండ్స్ మనుషులకి ఎక్కువ శాతంగా ఆరోగ్య సమస్యలు రావటానికి ఏంటో వాతం పితం కఫం ఈ మూడు ఎప్పుడైతే మనిషికి ఒంట్లో ఇన్బ్యాలెన్స్డ్గా అయిపోతుందో అప్పుడే మనకి ఎక్కువగా ఆరోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి ఏ మనిషికైతే వీటికి సంబంధించిన ఏ ఒక్కదానికైనా సరే లేదా మూడు కలిసి ఉన్నా సరే ఎక్కువగా ఆరోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటుంది వీళ్ళలో ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది ప్రతి ఒక్క చిన్నదానికి వీళ్ళ బాడీ రియాక్ట్ అవుతూ ఉంటుంది కొంచెం వాతావరణం మార్పు అయితే చాలు వీళ్ళకి ఆరోగ్య సమస్యలు వస్తాయి కాస్త హెవీగా ఏదైనా ఫుడ్ తీసుకున్నా చాలు వీళ్ళకి వెంటనే ఆరోగ్య సమస్యలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి అందుకోసమే ఎప్పుడు కూడా మనం మన బాడీని ఈ మూడింటి నుంచి దూరంగా ఉంచుకోవాలి లేదంటే ఇవి ఫస్ట్ చిన్న చిన్నిగా మొదలవుతూ ఉంటాయి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎలా అంటే కొంచెం కడుపులో నొప్పి రావటం తల నొప్పి రావటం గ్యాస్ ఫామ్ అవటం తల పట్టేసినట్టుగా ఉండటం వామిటింగ్స్ రావటం ఇలాంటి చిన్న చిన్న లక్షణాలతో ఇవే చాలా పెద్ద పెద్ద సమస్యలుగా మారిపోతూ ఉంటుంది అవి మనకి బ్లడ్ ప్రెషర్ని హై చేస్తుంది డయాబెటీస్కి దారి తీస్తుంది అలాగే మనకి హార్ట్ స్ట్రోక్ ఫ్యాట్ ఒబెసిటీ అటువంటి ఎన్నో పెద్ద పెద్ద సమస్యలకి ఇవి దారి చూపిస్తూ ఉంటుంది కాబట్టి ఈరోజు మనం ఈ యొక్క చిన్న ఆకుతో అద్భుతమైన లాభాలని తెలుసుకొని మన బాడీని ఫిట్ అండ్ ఫైన్గా ఉంచుకుందాం సో ఆ అద్భుతమైన చెట్టు పేరే తిప్పతీగ తిప్పతీగ గురించి మీరు అందరూ వినే ఉంటారు ఎక్కడొక చోట చూసే ఉంటారు ఇది తీగ రూపంలో ఉంటుంది తిప్పతీగని ఎక్కువ శాతంగా ఆయుర్వేదం మందుల్లో వాడుతూ ఉంటారు తిప్పతీగ చెట్టు వేరులు కాడలు అలాగే ఆకు ప్రతి ఒక్కటి రకరకాల జబ్బుల్లో నయం చేయడానికి వాడుతూ ఉంటారు తిప్పతీగలో ఒక అద్భుతమైన గుణముందండి ఈ చెట్టు ఏ చెట్టుకైతే అల్లుకుపోతుందో తనకున్న గుణాలనే కాకుండా ఆ అవతల వైపు చెట్టుకి ఉన్న గుణాలను కూడా ఇది తనలోకి పీల్చుకుంటుంది సో ఎక్కువగా ఆయుర్వేదంలో మనం వాడే తిప్పతీగ ఏదైతే ఉంటుందో అది యాప చెట్టుకి అల్లుకున్న చెట్టు ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్కువ శాతం వాడతారు ఎందుకంటే దాంట్లో దానికి ఉన్న గుణాలే కాకుండా వేప చెట్టుకి సంబంధించిన గుణాలు కూడా అది స్వీకరించుకొని ఉంటుంది కాబట్టి అలాగే ఈ చెట్టులో ఎక్కువ శాతంగా సల్ఫర్ ఫాస్ఫరస్ జింక్ పొటాషియం ఎక్కువగా నింపలంగా ఉంటుంది అలాగే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ శాతంగా నిండి ఉంటుంది అలాగే ఇంకా క్యాన్సర్ని నివారించే గుణాలు కూడా దీనికి ఎక్కువ శాతంగా కలిగి ఉంటాయి డయాబెటీస్తో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వాళ్ళకి ఈ చెట్టు ఆకులు ఎంతో అద్భుతంగా పనిచేస్తుంటుంది షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పొద్దున్నే పరుగడుపున లేచి ఈ చెట్టుకి సంబంధించిన ఒక ఆకు కేవలం ఒక ఆకుని తీసుకొని బాగా నవ్వులేసేసి మింగేసిన తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళు తాగితే చాలు వాళ్ళ బ్లడ్ షుగర్స్ అలాగే షుగర్కి సంబంధించిన ఎటువంటి ఇబ్బందులైనా సరే ఇట్టే తగ్గిపోతూ ఉంటాయి వాళ్ళ బాడీలో మంచి ఇన్సులేషన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఇది మీ బాడీలో షుగర్ని బాగా కంట్రోల్ చేస్తుంది ఇక ఎవరికైతే అర్థరైటిస్ గౌట్ అంటే రకరకాల ప్రాబ్లం వాతానికి సంబంధించిన జాయింట్ స్పెయిన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా తగ్గాలంటే వాళ్ళు ఈ చెట్టు కాడ ఏదైతే ఉంటుందో ఒక నాలుగు నుంచి ఐదు సెంటీమీటర్ ఉన్నంత కాడను తీసుకొని దాన్ని కొంచెం కచ్చాపచ్చాగా దంచేసుకొని ఒక గ్లాస్ వే నీళ్ళల్లో బాగా మరగనివ్వాలి దాని తర్వాత దాన్ని చల్లారిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక నాలుగు నుంచి ఐదు స్పూన్ అలోవెరా జ్యూస్ దాంట్లో కలుపుకొని తీసుకుంటే వాళ్ళకి ఎంతో అద్భుతమైన లాభాలు అనేవి కలుగుతాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎటువంటి డబ్బు ఖర్చు అనేది లేదు వాళ్ళు ఇది ఖచ్చితంగా ఒక నెల వాడితే వాళ్ళకి ఆరే ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అది నెగిటివ్ వచ్చేస్తుంది మీకు ఇంకొక విషయం తెలుసా ఫ్రెండ్స్ ఈ యొక్క చిన్న తెప్పతీగ చెట్టు మనకి ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల్ని ఇట్టే తీర్చేస్తుంది ఇది మన బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది మనల్లో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉంటుందో అది తగ్గించేస్తుంది మన డైజెస్టివ్ సిస్టమ్ని మంచిగా మెరుగ్గా చేస్తుంది అవునండి మీరు నిత్యంగా దీని సేవం చేస్తే ఎవరైతే దీని ఆకుని నిత్యంగా తీసుకుంటూ ఉంటారో వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ చాలా బాగా పనిచేస్తుంది వాళ్ళకి ఎటువంటి గ్యాస్కి సంబంధించిన అసిడిటీకి సంబంధించిన ప్రాబ్లం అనేది ఉండదు కాన్స్టిట్యూషన్స్కి సంబంధంలో అస్సలు ఉండనే ఉండవు ఇక బ్లడ్ని ఇది బాగా ప్యూరిఫై చేస్తుంది కొన్నిసార్లు మనలో బ్లడ్ కూడా ప్యూరిఫై లేకపోతే చాలామందికి పింపుల్స్కి సంబంధించిన ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళ ఫేస్ ఏజ్కి ముందే బాగా డల్ అయిపోతూ ఉంటుంది వాళ్ళకి రింకల్స్ వచ్చేస్తూ ఉంటాయి అలాగే ఫేస్ మీద అంతా పిగ్మెంటేషన్ ఎక్కువ అయిపోతుంది సో ఇదంతా బ్లడ్ ప్యూరిఫై లేకపోవటం వల్లనే వాళ్ళకి అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి సో మీరు కానీ నిత్యంగా దీన్ని జ్యూస్ తీసుకోలేకపోతే కనీసం రోజు దాన్ని ఒక ఆకు మాత్రం బాగా నవ్లి తినే దాని తర్వాత గోరువెచ్చిన నీళ్ళు తీసుకుంటే చాలు మీ బాడీలో ఎన్నో అద్భుతాల చేంజెస్ని మీరు చూస్తూ ఉంటారు ఇక దీంట్లో బ్లడ్ని బాగా పెంచి గుణం కూడా ఉంది ఎవరికైతే బ్లడ్ చాలా తక్కువ ఉంటుందో బాడీలో ఆడవాళ్ళకి ఎక్కువ శాతంగా బ్లడ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అటువంటి వాళ్ళు కూడా నిత్యంగా వీటిని తీసుకుంటూ ఉంటే వాళ్ళు బ్లడ్కి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు బ్లడ్ తగ్గటం అనేది జరగనే జరగదు ఎప్పుడు కూడా వాళ్ళ బాడీకి కావాల్సినంత బ్లడ్ పుష్కలంగా వాళ్ళ బాడీలో ఉంటుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా అవటం వలన మన బాడీలో ఉన్న నరాలు ఏవైతే ఉంటాయో అవి బ్లాక్ అయిపోతూ ఉంటాయి అవి బ్లాక్ అవడంతో మన బాడీలో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా జరగదు దాని వలన మనకి హార్ట్కి సంబంధించిన ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి సో మీరు కానీ నిత్యంగా దీన్ని సేవన చేస్తూ ఉంటే మీకు బాడీలో ఎటువంటి నరాలకి సంబంధించిన బ్లాకేజ్ అనేది జరగనే జరగదు అలాగే మన లివర్ లివర్ అనేది మన బాడీకి చాలా మెయిన్ ప్రతి ఒక్క పార్ట్ చాలా మెయిన్ లివరే మన బాడీ మొత్తాన్ని డిటాక్స్ చేస్తూ ఉంటుంది సో లివర్ ఒక్కొక్కసారి డిటాక్స్ చేయదు ఎందుకంటే అది ఫ్యాట్ గా అయిపోతుంది ఫ్యాటీ లివర్ అని చెప్పేసి మనం దీన్ని అంటాము సో అటువంటి లివర్ని కూడా ఇది బాగా ఉంచుతుంది ఫ్యాటీ లివర్గా మారకుండా దాన్ని స్వస్థంగా ఆరోగ్యంగా ఉంచేలాగా ఇది లోపల నుంచి వర్క్ చేస్తుంది మన లివర్ బాగుంటే మన బాడీని అది బాగా డిటాక్స్ చేస్తుంది బాడీ బాగా డిటాక్స్ అవుతే మనకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు అనేవి రానే రావు ఇక ఆర్థరైటిస్కి సంబంధించిన పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన వరం అని చెప్పాలి ఎవరికైతే బాగా మోకాలలో గుజ్జు అరిగిపోయి ఉంటుందో లేదంటే జాయింట్స్లో బాగా పెయిన్ ఉంటుంది యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా పెరిగి ఉంటుంది అటువంటి వాళ్ళకి ఇది ఒక అమృతంతో సమానం ఎందుకంటే దీని కానీ దీనికి కాడలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు నిత్యంగా ఒక కషాయం లాగా చేసుకొని ఒక నెల నుంచి రెండు నెలల పాటు కంటిన్యూస్గా తీసుకుంటే మీ బాడీలో వాతానికి సంబంధించిన ఏ అయితే ఉన్నాయో నెప్పులున్న చోట మీకు జాయింట్స్ మూవ్ చేయటానికి మోకాళ్ళని సాపటానికి లేదంటే మర్చుకోవటానికి లేదంటే చేతుల్లో ఏదైనా భారాన్ని ఎత్తటానికి మీకు బాడీలో ఎన్నో రకాల పెయిన్స్ ఉంటాయి అలాగే అటువంటి చోట వాపు కూడా వచ్చేసి ఎరడాలుగా మన స్కిన్ అనేది మారిపోతూ ఉంటుంది అటువంటి వాళ్ళు నిత్యంగా దీన్ని తీసుకుంటే వాళ్ళకి వాపు అనేది తగ్గిపోతుంది జాయింట్స్లో మనకి ఏదైతే గుజ్జు తగ్గిపోయి ఉంటుందో అది కూడా రీగేన్ అనేది అవుతుంది ఇక మీ బాడీలో ఆ వాపు నెప్పు అన్నీ తగ్గిపోయి మీ జాయింట్స్ మామూలుగా మారటం స్టార్ట్ అయిపోతాయి ఇక మీ కూడా అటువంటి నెప్పులు లేకుండా సామాన్యంగా మనుషులు ఎలా అయితే ఉంటారో ఈ సమస్య లేని వాళ్ళు ఎంత యాక్టివ్గా వాళ్ళు ఉంటారో మీరు కూడా అంతే యాక్టివ్గా ఈ వర్క్ అనేది చేసుకుంటూ స్టార్ట్ అయిపోతూ ఉంటారు సో ఒక చిన్న తిప్పతీగతో మన బాడీలో ఎన్ని రకాల అద్భుతమైన లాభాలు అలాగే చేంజెస్ అనేవి ఉన్నాయో మీరు దీన్ని వాడితే మీరే చెప్తారు సో చూశారు కదా ఫ్రెండ్స్ మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ యొక్క చిన్న లైక్ మాకెంతో ఉత్సాహాన్ని కలిగిస్తుంది ఇటువంటి వీడియోస్ని మరెన్నో మీ ముందుకి తీసుకుని రావాలని అనిపిస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్